నేను ఎప్పుడూ కూడా కాన్స్టెన్సీలో క్వైట్గా ఉండలేదు. సహజంగా ఆపోజిషన్లో ఉన్నప్పుడు ఏ పార్టీ వ్యక్తులైనా కానీ పిసిసి ప్రెసిడెంట్ గారి ఆదేశాల ప్రకారంగా ఏ ప్రోగ్రామ్ చేయమంటే ఆ ప్రోగ్రామ్ ఖచ్చితంగా చేసిన అన్ని గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తలతో లీడర్తో కాంటాక్ట్ ఉన్నాం. ధర్నా చేయమంటే బ్రహ్మాండంగా ధర్నా చేసినాం. కానీ వారు ఇచ్చిన ప్రోగ్రామ్ తప్ప నేను నా ఇండివిజువల్లీ ఏ ప్రోగ్రామ్ చేసుకోను. ఇంకో వర్గం వాళ్ళు వారు వేరే ఉద్దేశంతో ఒక ట్రస్ట్ పెట్టి వారి కార్యక్రమాలు నడుపుకున్నారు. కానీ నాకు ఇక్కడ ప్రజలతో 20 ఏళ్ళ నుంచి సంబంధాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమం కలిసి చేసినాం. ప్రతి గ్రామంలో ఒక 50 నుంచి పైకి పేర్తలు పిలిచే అవగాహన నాకుంది. నా ఒక్క కాన్స్టెన్సీ కాకుండా ఆదిలాబాద్లో 10 కాన్స్టెన్సీలో కూడా నార్మల్ సిచ్యువేషన్లో ఎలా అయితే జరిగిందో ఆ విధంగా నేను బిహేవ్ చేసినా. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకో వర్గం ఈ ప్రచారం కూడా మొదలు పెట్టారు. మరి ఇప్పటి వరకు మీరు ఎలాంటి ప్రచారం? కాంగ్రెస్ పార్టీ వేరే వర్గము ఇప్పుడు ప్రచారం మొదలు పెట్టలేదు. వాళ్ళు 2.5 ఏళ్ళ నుంచే నోటు నో తిరుగుతున్నారు. ఇప్పుడు కొత్తగా ప్రచారం మొదలు పెట్టలేదు ఎలక్షన్. అంటే ఒక వ్యక్తి వేరే కాన్స్టెన్సీకి పోయి డబ్బులు ఉన్నాయని అనుకొని నేను 2.5 ఏళ్ళ నుంచి ప్రచారం మొదలు పెడితే ఖచ్చితంగా నేను గెలిచే అవకాశాలు పెరుగుతాయి అనే ఆలోచనతో ఆయనకి ఇంక వేరే ఏ పని లేదు, ఇది ఒక్కటే పని పెట్టుకొని కూర్చున్నాడు. ఆ విధంగా వర్కౌట్ కాదు. ఇంతకుముందు ఎమ్మెల్సీ గారు ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గాన్ని ఏ విషయంలోనైనా పట్టించుకున్నాడా? నేను అప్పుడు ఎమ్మెల్యే ఉన్నాను, ఆయన రూలింగ్ పార్టీలో ఉన్నాడు. అసలు ఎమ్మెల్సీ నుంచి ఒక్క పైసా ఫండ్ అన్న మంచి నెలలో పెట్టాడు. అప్పుడు పట్టించుకోలేదు. అదంతా సిర్పూర్లో చేసినాడు. కానీ ఆ ఎలక్షన్లో సిర్పూర్లో 3rd వచ్చినాడు. ఇక్కడ సబితా మేడం గారు మాకు ఇన్ఛార్జ్గా ఉన్నాం. 1st మీటింగు నేను మంచిర్యాల కాన్స్టిట్యూన్సీలో 2 ఏళ్ళ తర్వాత ఎలక్షన్ అయినాక 2 ఏళ్ళ తర్వాత పెట్టడం జరిగింది. ఎలక్షన్ అయినాక కూడా ఇక్కడ ప్రజలకు ఇబ్బందులు ఉన్నా కానీ ఖచ్చితంగా ఇబ్బందుల వాళ్ళతో పోరాటం చేసి వాళ్ళకి నీళ్లు కూడా ఇప్పించడం జరిగింది. ఇక్కడ నుంచి ఈ విధంగా ప్రజల కోసం మేము పనిచేసుకుంటూ పోయినాం. ఆయనది ఒక ఇండివిజువల్ ఎజెండా. ఆ సబితా మేడం ఆ మీటింగ్ చూసి ఆ రోజు 10,000 మంది వచ్చినారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గట్టిగా ఉన్నది అని ఇక్కడ పాకేసినాడు. వేసి ఆయన ప్రైవేట్ ప్రోగ్రాంలు మొదలుపెట్టుకున్నాడు. మా నాన్నగారు మమ్మల్ని ఎప్పుడూ కూడా ఈ వారసత్వంలోనని ఈ పాలిటిక్స్కి రానివ్వలేదు. ఎందుకంటే మీరు దీంట్లో నేనున్నాను, చాలా మార్పులు వచ్చినాయి రాజకీయాల్లో. ఈ మార్పుతో మనం తట్టుకోలేము, దీంట్లో డిఫరెంట్ మద్దతులు లేవని మమ్మల్ని ఎప్పుడు కూడా ప్రోత్సహించలేదు. ఇన్ఫ్యాక్ట్ వెంకట స్వామి గారు పెద్దలు ఎన్నోసార్లు చెప్పినారు మంచిర్యాల కాన్స్టిట్యూన్సీకి అరవిందకి ఇద్దామని మా నాన్నగారు ఒప్పారు. ఆ రోజులలో వారసత్వంలో నేను వచ్చేది ఉంటే మీకు దివాకరావు కనబడేవాడు కాదు, ఎవరు కనబడేవాళ్ళు కాదు. తెలంగాణ ప్రజలకు తెలంగాణ అవసరం ఉన్నదని ఈ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి వాడు. మీరు ఉద్యమం కోసమే టీఆర్ఎస్ పార్టీ? తెలంగాణ ప్రజలు ఇబ్బందిలో ఉన్నారు, తెలంగాణకు తెలంగాణ ప్రజలు అవసరం ఉండదని మా నాన్నగారితో మేము డిస్కషన్ పెట్టి ఈ పార్టీకి ఒక ఆబ్జెక్టివ్ ఉన్నది. ఒక ప్రాంతము ఇబ్బంది ప్రజలు ఇబ్బందిలో ఉన్నారు, ఈ ప్రాంతం కోసం పోరాటం చేసి దీనికి ఆబ్జెక్టివ్ ఉందని మా నాన్నగారు నచ్చి చెప్పి అప్పుడు టీఆర్ఎస్ 2003లో టీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. నేను ఒక పాలిటిషియన్ కాదు. నేనేమన్నాను, ఉద్యమంతోనే తెలంగాణ వస్తుంది అన్నాను. ఇంట్లో కూర్చుంటే తెలంగాణ కాదు. కేవలం ఎలక్షన్స్ అప్పుడు వెళ్ళి మన జెండా తీసి చేస్తే మనం గెలవాము, తెలంగాణ రాదు అని ఆ సబ్జెక్ట్లో విభేదాలై ఖచ్చితంగా చెప్పవలసి వచ్చింది. కేసీఆర్ గారు కూడా గుర్తించను నేను చెప్పింది, సస్పెండ్ చేసినారు, మళ్ళా నన్ను తీసుకొని ఉద్యమ బాటలను నడిచినాం, తెలంగాణ వచ్చి. నేను ఒక రాజకీయ వ్యక్తంగా మాట ఇస్తే నిలబడకపోయిన వ్యక్తి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి.
నాకు ఏదో స్వంత లాభం కోసం చేసేవాడిని కాదు. అదేంటి అదృష్టంగా మా తాతగారు కానీ మా నాన్నగారు కానీ వారు ఏదైతే పేరు సంపాదించుకున్నారో, మంచలేని నాయకులు ఉన్నారో, ఆ ఉద్దేశంగా నేను కూడా ప్రజల సేవ చేయాలి. అదృష్టవంతం మా తాతగారు బాగా సంపాదించారు, నేను ఎవరు చేతులు దాపి ఎవరి పైసలు తీసుకునే అవసరం లేకుండా చేశారు. నాకు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, బ్రహ్మాండంగా వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి. నాకు మిగిలిన ఆస్తి కూడా ప్రజల కోసమే పెట్టాలని ఉన్నాయి, కానీ నాకు ఎవరెవరు తీసుకునే అవసరం లేదు. టీఆర్ఎస్ పార్టీని విడిచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వచ్చారు? కేసీఆర్ గారు మాట ఇచ్చారు, తెలంగాణ వేస్తే కాంగ్రెస్ పార్టీకి కూడా. అదేవిధంగా అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో చూస్తే తెలంగాణ వచ్చిన తర్వాత సరి అని అభ్యంతరులు కూడా కాన్సెన్సీలో లేరు. రూలింగ్ పార్టీ వచ్చిన తర్వాత నీకు సరి అయిన ఎమ్మెల్యేలు ఉండాలి, దాంట్లో నుంచి సరి అయిన మంత్రులు ఉండగా అయితేనే వచ్చిన తెలంగాణ ప్రజలకు ఉపయోగపడుతుంది. ఉద్యమం నడుపుడు వేరు, గవర్నమెంట్ నడుపుడు వేరు. గవర్నమెంట్ నడుపుదానికి ఎక్స్పీరియన్స్ కావాలి, ఒక సిస్టమ్ని ఫాలో కావాలి. కేసీఆర్ గారితో అదే చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో అందరూ ఎక్స్పీరియన్స్ మంత్రులు ఉన్నారు, ఎక్స్పీరియన్స్ ఎమ్మెల్యేలు ఉన్నారు, అయితేనే మన తెలంగాణ ముందంటు పోవచ్చు. కానీ టీఆర్ఎస్ పార్టీ పవర్లోకి వస్తే మనకి ఎక్స్పీరియన్స్ లేదు సార్, మనకు రైట్ గైడెన్స్ లేదు, ఉండదు. ఇంకోటి కేసీఆర్ గారు ఎప్పుడు తొందరపడతారు, ప్రతి ఇష్యూలో తొందరపడతారు, దాని ఇంప్లికేషన్స్ ఆలోచించారు. అయినా కూడా తెలంగాణ వచ్చాక అధికారంలోకి వచ్చారు కదా, అధికారంలోకి వచ్చారు. నేను అనుకున్నట్టు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి స్వభావం నాకు తెలుసు, వారి ఆలోచననే కరెక్ట్ అంటారు, వారి స్కీమ్సే కరెక్ట్ అంటారు. ఒక స్కీమ్ని డ్రై రన్ చేయరు. డ్రై రన్ అంటే మనం ఇది తీసి ఇక్కడ పెడితే ఏమవుతుంది, దాని రిపర్కషన్స్ ఏమవుతాయి అది చేయరు. నేను చెప్పింది నువ్వు చేయాలంటే అంటే గవర్నమెంట్ అంటున్నాడు. ఒక గవర్నమెంట్లో మన శరీరంలో ఎన్నైతే నరాలు ఉన్నాయో అన్ని నరాలలో రక్తం మారితేనే మనం బతుకుతాం కదా. అదేవిధంగా గవర్నమెంట్లో మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ ఉంది, డీసీ వెల్ఫేర్ ఉంది, ఆర్ఎన్బి ఉంది, మీకు రోడ్ల కోసం ఆర్ఎన్బి ఉంది, ఆర్డబ్ల్యూఎస్ కోసం నీళ్ళ వస్తుంది, మల్టిపుల్ ఆఫీసెస్ ఉన్నాయి ప్రజల వెల్ఫేర్ కోసం. వీరి ఆలోచన ప్రకారం ఏమైంది, వీరు ఇంపార్టెంట్ అనుకున్న దగ్గరికే డబ్బు పోతున్నది, వేరే ఆఫీసెస్ అన్ని డ్రైవ్ కుట్టి జీతాలు తీసుకొని కూర్చుంటుంది, అట్లా టోటల్ సొసైటీకి లాభం జరుగుతుంది. ఈయన ప్రయారిటీ ఇచ్చిన దానికే డబ్బులు పోతున్నాయి. అంటే ఒక అవగాహన లేకుండా 31 జిల్లాలు చేసిన అవసరం, ఇది నాకు ముందే తెలుసు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే తొందరపాటుతనంతో మనం ముందుకు పోము. నా వ్యవహార శైలి నచ్చకనే మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానంటారు. నేను ప్రజలు బాగుపడాలి, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే వారి ఆలోచన ప్రజల కోసం చేద్దామని ఉంటుంది. వాళ్ళు భగీరథం పెట్టారు, అందరికీ మంచి నీళ్ళు తాగటం మంచిదే, కానీ ఏ విధంగా అయితే ఇంప్లిమెంట్ అవుతుందో అది పాసిబుల్ కాదు. వారి ఆలోచన ప్రజల కోసం మంచి ఆలోచనగా పెడుతున్నారు, కానీ ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అవుతుందా కాదా దాని గురించి ఆలోచన చేయలేదు. ఇప్పుడు ఇంకో స్కీమ్ గోర్లు ఇచ్చినారు, వాళ్ళ ఆలోచన ఏంది, బయట ఎంప్లాయ్మెంట్ జాబ్లు దొరకకపోయినా కానీ ఈ వృత్తిలో ఉన్న వాళ్ళకు గోర్లేస్తే వాళ్ళు బతుకుతారని ఆలోచన. ఏదైనా ఒక గ్రామం తీసుకోండి, నేను ప్రాక్టికల్ ట్రైన్ అని అంటే ఎట్లుంటుంది అంటే లింగాపూర్ గ్రామానికి వెళ్ళండి, అక్కడ 375 నుంచి 400 గోర్లు ఉన్నాయి మేకలు గోర్లు అని కలిసి. వాళ్ళని ఒకటే అడిగిన, మీకు ఈ మేత కోసం జాగున్నదా సార్? గోర్లను కొట్టుకపోయి పొద్దున్న సాయంత్రం వరకు పోతాడు, ఆమె గోర్లు మేత తింటే మళ్ళీ వాపు ఇక్కడ ఉన్నాయి సార్, అన్ని పొలాలు అయిపోయి ఇబ్బంది అవుతున్నాయి. ఆ ఊళ్ళో సొసైటీలో 100 మెంబర్లు అయినా యాదవ్ ఫస్ట్ ఫేజ్లో 50 ఇచ్చిన,
ఎన్నాడని వేయాడని. ఈ 370కే జాగలేదు, ఇంకో వేయాడని 1300కి ఎక్కడ జాగుంది అసలు? అందరికి ఇస్తే 2300 అవుతుంది, అది ఫీజిబులే కాదు. ఇంకొకటి లైఫ్ స్టాక్ అనేది కోరలేదు. సృష్టికర్త దేవుడు ఏ ప్రాంతానికి వాతావరణం ఎట్లున్నదో ఆ విధంగా అక్కడ గొర్రెలను తయారు చేశాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆంధ్రా నుంచి కోస్టల్ ఆంధ్రాలో వర్షాలు విపరీతంగా ఉంటాయి, నువ్వు తీసుకొచ్చి ఇక్కడ పెడితే బతకలేవు. రాయలసీమ నుంచి తీసుకొస్తే అక్కడ వర్షాలు ఉండవు, ఇక్కడ వర్షాలు ఎక్కువ ఉంటాయి, బతకలేవు. ఒక లైవ్ స్టాక్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తే అవి బతకవు. ఆ రీజన్ ప్రకారంగానే దేవుడు అట్లా తయారు సృష్టించాడు. ఫెయిల్ అయింది అది. ఇచ్చిన వాళ్ళకు అనుకున్నది లాభం జరగలేదు కదా. ఈ చేపలని ఇంతకుముందు కూడా చేపలు వేసేవారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, దానికి పర్టికులర్ సైజ్ వచ్చిన తర్వాత వేస్తే అవి పెద్దగా పట్టుకునేవాడిని, కాంట్రాక్ట్ ఇచ్చేసినారు. ఎన్ని చేపలు వేసినావు? 100,000 చేపలు వేసినావు. దాన్ని లెక్కబెట్టే పాసిబిలిటీ ఉందా? లేదు. అక్కడ పోయి పట్టుకున్నందుకు వస్తే దాని చేపలు లేవు. దేశం మంచిదన్నా కానీ ఇంప్లిమెంటేషన్, హరితారం, మొక్కలు పెట్టినారు కానీ అవి నాలుగేళ్ళ కింద మొక్కలు పెట్టినారు. ఏదైనా ఒకటి అన్నాయి, సీఎం పెట్టిందానే లేదు, సీఎం పెట్టిందే లేదు, మొక్క పెట్టింది. అంటే ఒక లార్జ్ స్కేల్లో నువ్వు చేస్తే అది కుదరదు. అది 24 అవర్స్ కరెంట్ మాత్రం ఒప్పుకుంటారా సార్? 24 అవర్స్ కరెంట్ కేసీఆర్ గారు చేసింది ఏమీ లేదు. ఇవాళ ఏదైతే ఒరిస్సాలో సైక్లోన్ వచ్చింది కదా, దాంతో నార్త్ నుంచి సౌత్కి గ్రిడ్ ఏదైతే గ్రిడ్ ఫామ్ చేసింది కదా, 3000 మెగావాట్లు నార్త్ నుంచి సౌత్కి వస్తాయి. ఇవాళ షార్టేజ్ అయిపోయింది. అంటే బయట నుంచి నువ్వు కొంటున్నావు. మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు దేశం మొత్తం మీద పెద్ద ఎత్తున పవర్ ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయించింది. నాకు ఒక ప్రైవేట్ కంపెనీ ఉన్నది పవర్ ప్రాజెక్ట్, నాకు అమ్ముడుపోతలేదు, కరెంట్ అమ్ముడుపోతలేదు. ఇవాళ పరిస్థితి భారతదేశంలో ఎక్సెస్ పవర్ ప్రొడక్షన్ అయిపోయింది, 3000 మెగావాట్లు బయట నుంచి కొంటున్నారు. ఇంతకుముందు బయటనే షార్టేజ్ ఉండదు, 24 గంటలు కరెంటు రైతులకు ఇస్తున్నాడు, అవసరమా 24 గంటలు? మనకు మొత్తం స్టేట్లో 54 లక్షల ఎకరాల 48 లక్షలు సన్నకారు రైతులు ఉన్నారు. అంటే 3 ఎకరాలు కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 24 గంటలు అవసరమా? 3 ఎకరాలు మారేస్తానికి 24 గంటలు అవసరమా? అవసరం లేదు. 7-8 గంటలు ఉండేది అనుకోండి. ఎందుకు ఇచ్చినట్టు 24 గంటలు? కేవలం నేను ఒక ప్రైవేట్ పవర్ ప్రొడ్యూసర్ ఉన్నాను, నాకు అమ్ముడుపోతలేదు, నీకు ఇంత కమిషన్ ఇస్తానా పర్ యూనిట్కి నువ్వు కొనవాలి, అందుకోసం 24 గంటలు కరెంట్. ఇది రైతులకు అవసరం లేని ఇస్తున్నాడు అంటే ఆయన కమిషన్ కోసం ఇస్తుంది. ఇప్పుడు మంచిర్యాల నియోజకవర్గంకి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ప్రజల యొక్క సానుభూతి మద్దతు పూర్తిగా పొందిన మీరు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక మీతో పాటు కలిసి పనిచేసిన మీ అనుచర వర్గం మీతో పాటు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు రాలేకపోయారు? అంటే 50% వచ్చినారు. నేను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి పోయినట్టు సురేందర్ కూడా నాతో ఉండే అడగండి, సురేందర్ని ఎప్పుడైనా ఫోన్ చేసి రమ్మనా అడగండి. నేను ఎవరిని కూడా నేను చేసేది నా ఆలోచన ప్రకారం నేను చేస్తున్నాను. ఇది పొలిటికల్లీ రైట్ ఆర్ రాంగ్ నేను ఆలోచన చేయలేదు. పొలిటికల్ డెసిషన్ వాళ్ళది వ్యక్తిగతంగా ఉండాలి. నేను ఎవ్వరు కాదు, ఎవ్వరు ఒక్కరిని కూడా అడగలేను నాతో. ఎందుకంటే పాలిటిక్స్లో ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు నేను వేరే వాళ్ళ మీద ఉంటాను. టీఆర్ఎస్ ఉన్న మిత్రులు 100% మాత్రం పోదని చెప్పారు, పోతే మీరు ఓడిపోతారు. నేను ఓడిపోయినా పర్వాలేదు, కానీ ఈ వ్యవస్థ కింద పనిచేయలేను. ఇప్పుడు ఇవాళ హరీష్ రావు గారు కూడా ఇబ్బందులు ఉన్నారు కదా, నేను ఒక్కరినే కాదు కదా పోవటం. ఇప్పుడు ఈసారి ఎంతమంది బయటకు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు? అదే నేను ముందు గుర్తించిన
ఇప్పుడు రాముల నాయక్ కూడా బయటకు వస్తున్నాడు కదా, డి శ్రీనివాస్ని కూడా డి శ్రీనివాస్ కూడా అయిపోయినాడు. ఆ పార్టీలో నువ్వు ఎంతైనా పనిచేయి, వారి దయా దాక్ష్యం మీదనే ఉండాలి. మేరకు మీకు టికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయనుకుంటున్నారు? 110% నాకు టికెట్ వస్తుంది. ఇప్పుడున్నటువంటి మీ వెంబడి ఉన్నటువంటి అంచర వర్గం మీకు ఏ మేరకు సపోర్ట్ చేయగలరు? బ్రహ్మాండంగా బతుకమ్మ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, ప్రజా ప్రెస్ కాన్ఫరెన్స్ నేను ఎప్పుడైతే అవసరం పడుతుందో అప్లై చేస్తాను. ఇంకా ఎలక్షన్ ఇంకెన్ని రోజులు ఉంది? ఇంకా 2 నెలలు ఉంది. ఖచ్చితంగా నాకు టికెట్ డిక్లేర్ అవుతుంది. నా పాత మిత్రులు ఎవరైతే టీఆర్ఎస్లో పనిచేసినారో 110% అందరికి వస్తారు. ఎందుకంటే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వారు చూస్తారు, అక్కడ ఉన్నప్పుడు ఎమ్మెల్యే అక్కడ కూడా చూసుకున్నారు. వారికి తెలిసింది ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, కొంచెం పెద్ద ఎత్తున ప్రజలు కూడా తెలిసిపోయింది. పనిచేసేవారిని గుర్తిస్తారంట? అంటే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంచిర్యాలలో నీళ్ళ ప్రాబ్లం లేకుండే, అగ్రికల్చర్ బెల్ట్లో 60 ఏళ్లలో 5 ఏళ్లలో 3 సంవత్సరాలు 2 పంటకు నీళ్ళు తీసుకొచ్చింది ఫస్ట్ నేనే. ఇక్కడ ధర్మారం అని చెరువు ఉంది, వాళ్ళకి ఫోన్ చేసి మీకు కడ నీళ్ళు వస్తానంటే వాళ్ళ మీద మేము పుట్టినప్పటి నుంచి చూడలేదు సార్. అరే పోయా చెరువు దగ్గరికి, నాకు తెలుసు ఇరిగేషన్ హౌస్ ఆ ఫ్లో స్టార్ట్ అయిందా. వాళ్ళు అక్కడ పోయి నీళ్ళు నెత్తి మీద వాళ్ళకి ప్లేస్ వాళ్ళు ఇద్దరు ఫోటో దిగారు. 125 కోట్ల డ్రిప్ ఇరిగేషన్ పని నేను మొదలుపెట్టించాను. రాజశేఖర గారు ఫౌండేషన్ వేసి మర్చిపోయారు. ఇటుకాల దగ్గర డ్రింకింగ్ వాటర్ థింగ్ 40 కోట్లతో సాధించిన ఇప్పుడు కంప్లీట్ కాలేదు 4.5 నెలలు. నేను ఉన్నప్పుడే ఆ 7 గ్రామాలకు నీళ్ళు ఇప్పించారు. ఇప్పుడు ఈ 4.5 ఏళ్ళు కంప్లీట్ కాలేదు. ప్రతి హై స్కూల్లో 6 క్లాస్రూమ్ సాధించిన ఈ విధంగా సింగరేణి కార్మికులకు టీబీజీ కేసు గెలిచిన తర్వాత 2 మీటింగ్లు పోయినాను. 2 మీటింగ్లలో 40 అంశాలు ఒప్పించినాను. కార్మికుడు దాన్ని పోతే 5 లక్షలు ఎక్స్గ్రేషన్ వచ్చేది, 5 లక్షలు అది మ్యాచింగ్ గ్రాంట్తో 25 లక్షలు చేయించిన యాక్సిడెంట్ అయితే, నాన్ యాక్సిడెంట్లో డెత్ అయితే ఇంతకుముందు ఏమి ఇచ్చేవారు కాదు, వాళ్ళకి మ్యాచింగ్ గ్రాంట్ 20 లక్షలు చేయించిన. చరిత్రలో ఎప్పుడు ఎవడు బట్టలు ఇవ్వలేదు ఎవరు, యూనిఫామ్ ఇప్పించారు, బాత్రూంలు కట్టించిన, క్యాంటీన్లు కూడా ఇంప్రూవ్ అయ్యేది. అప్పటి వరకు మాకు యుద్ధం స్టార్ట్. ఈ విధంగా కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఎవరికి అవసరం ఉన్నా చేసిన. అందుకోసం ప్రజలు ఈయన 4.5 ఏళ్ళు చూసుకున్నారు, ప్రేమ్ సాగర్ గారు ఎమ్మెల్సీ 5 ఏళ్ళు చూసినారు, నాయ 5 ఏళ్ళు చూసినారు. తెలంగాణ మొత్తం ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో టీఆర్ఎస్ పార్టీని ఎస్టాబ్లిష్ చేయండి. నేను ముందు ఫస్ట్ ఎజెండా తీసుకొని పోతే నాకు ఇదేం దానికి పని లేదు, ఈ ఎజెండా పట్టుకునేది అట్లాంటిది ఆ స్థాయికి తీసుకొచ్చి నాకు నీ మినిస్టర్ అవసరం లేదు, తెలంగాణ ప్రజలు ముఖ్యమని కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తుంది, మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఏ పార్టీ కానీ ఆపోజిషన్లో ఉన్న పార్టీ, రూలింగ్ పార్టీ ప్రజలకు చేయకపోతేనే ఇంకో పార్టీకి ఓటేస్తారు. ఈ 4.5 ఏళ్లలో ముఖ్యమంత్రి గారు అసలు ఆఫీస్కే పోలేదు కదా, ఆఫీస్కే పోయినప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు 31 జిల్లాలు చేసినారు, ఆదిలాబాద్లో 4 జిల్లాలు చేసినారు. ఆర్డీఓ ఆఫీస్లో 24 మంది స్టాఫ్ ఉండాలి, 24 8 మంది ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉన్న స్టాఫ్ డివైడ్ చేసినాం, అడ్మినిస్ట్రేషన్ అవుతుందా? అసలు 31 జిల్లా అవసరం అవ్వాలి, ఇక్కడ జిల్లా హాస్పిటల్ కావాలి. నువ్వు 2 జిల్లాలు చేసింటే బ్రహ్మాండంగా ఆదిలాబాద్ జిల్లాలో రిమ్స్ వచ్చినప్పుడు అప్పుడు ముఖ్యమంత్రితో నచ్చి చెప్పి మంచిర్యాలలో 42 కోట్లతో హాస్పిటల్ శాంక్షన్ చేశారు, ఫోన్ కూడా తీసుకుంది. ఏమైంది మరి అది గవర్నమెంట్ చేంజ్ అది ఎందుకు రాలేదు మరి? ప్రజలకు ఏదైనా అవసరం ఉంటుంది, ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్న ఏం పని చేసినారు ఒక్క అంశం చెప్పండి. అసలు పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ప్రజాస్వామ్యంలో
ప్రజలతో కలిస్తేనే వాళ్ళ ఇబ్బందులు తెలుస్తాయి. నాకు ప్రజల ఇబ్బందులు తెలుసు, నేను ఏం చేస్తే అది కరెక్ట్ అనుకుంటే ఈ విధంగా తయారవుతుంది. అహంకారం అంటే మనిషి ప్రజలు ఇబ్బందిలో పడతారు, ఆయన ఒకటే టర్న్ ఇస్తారు, మళ్ళా ఇచ్చే 100%. మంచిర్యాల నియోజకవర్గంలో ఎలాంటి ఆరోపణలు వివాదాలు ఎదుర్కోలేని వ్యక్తిగా నిలుస్తున్నారు మీరు, అలాంటి మీకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి టికెట్ రాని ఎడల మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? నేను పనిచేసిన తీర్పు మీద నమ్మకం ఉంది నాకు, ఖచ్చితంగా నాకే టికెట్ వస్తుంది. టికెట్ రాని ఎడల అని లేదు. ఇంతవరకు కలిశారు అధిష్టానం, ఈ మధ్య నేను ఎందుకు కలుస్తాను? నాకేం అవసరం? ప్రజలు నాతో ఉన్నారు, నాకు టికెట్ వస్తుంది, నేను పరిమిళి చేసే అవసరం లేదు. 100% వస్తుందని ఆశిస్తున్నారు? ఆశిస్తుంది కాదు, నాకు వస్తుంది, ప్రజలు నన్ను గెలిపిస్తాను. నేను ఆశలో బతకాలి, ఇది కాకపోతే ఇది ఇట్లా చేస్తాను. ఎవరో వ్యక్తి ఇక్కడికి వచ్చి 2.5 డబ్బులు ఉన్నాయి కానీ డబ్బులో బలం ఉన్నది అంతే కదా, ప్రజాబలం లేదు. నీకు ఈ నియోజకవర్గం సంబంధం లేదు. ఏ సంబంధం ఉంది నియోజకవర్గంతో? నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఇక్కడ ఏమైనా పనిచేసినావా? నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మా కాన్స్టిట్యూన్సీలో 4 నుంచి 6 శిబిరాలు ఉండేవి తెలంగాణ ఉద్యమంలో. ఏదైనా ఒక శిబిరానికి నువ్వు పోయినావా? నిన్ను తెలంగాణ వాదులు కాళ్ళు చేతులు ఇదిపడతారని ఎప్పుడు నీ అమ్మడి 50 పోలీసు వాళ్ళు ఉండేవి. అట్లాంటి వ్యక్తి వాళ్ళు వచ్చి ఆయన డబ్బు బలము ఉన్నది అనుకొని 2.5 ఏళ్ళ నుంచి ఇంటింటికి తిరిగి చీరలు ఇచ్చి చేస్తే అది వర్కౌట్ అవుతుందా? నీ గతము ఏమున్నదో ప్రజలకు తెలుసు. నీ గతంలో నీ దాన్ని కలుస్తానికి పోతే ఒకటే కూర్చున్నా అందరు నిలుచోవాలి. ఈ దొరతనం నడవదు, ఈ భూకబ్జదారులు నడవదు, ఇక్కడ ఉష్కాంబట్టి వెళ్ళిన ముఠాలు నడవదు. అందుకోసమే నాకు నమ్మకం, మా కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఇట్లాంటి వాళ్ళని ఇక్కడ రానివ్వరు. ఇచ్చింది డెఫినెట్లీ తీసుకుంటారు. ఎందుకొద్ద అంటారు? ఇచ్చింది డెఫినెట్లీ తీసుకుంటారు. ఎప్పుడు అవసరం పడితే ఆ పని చేస్తారు. మేము బతుకమ్మ ప్రోగ్రాం పెట్టాము, 2 రోజులు పెట్టాము. బ్రహ్మాండంగా 3 నుంచి 4 వేల లేడీస్ వచ్చింది. నేను చిన్నది మంచిలే కదా, అభిమానంతో వచ్చింది. నిన్ను ఆయన పెట్టినాడు, మన బతుకమ్మలు తక్కువనే అందరు లేడీస్ని తీసుకొచ్చి డౌన్ చేశారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని చెప్పి ఎలక్షన్ కమిషనర్ ఫిర్యాదు చేశారు, కాంగ్రెస్ పార్టీ అంటున్నారు. కానీ ఫస్ట్ థింగ్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫిర్యాదు చేయలేదు. యాజ్ పర్ ఎలక్షన్ లాస్ వాళ్ళు అబ్జెక్షన్ చేశారు. ఒకసారి ముఖ్యమంత్రి డిజాల్వ్ చేసిన తర్వాతనే కోడ్ ఇంప్లిమెంట్ అవుతుంది గవర్నమెంట్ తరఫు నుంచి. మీరు మంచి నేను మంచి మన గవర్నమెంట్ కాదు. కానీ డిజాల్వ్ చేసిన తర్వాత కోడ్ స్టార్ట్ గవర్నమెంట్ డబ్బులతో పంచే గవర్నమెంట్ డబ్బులతో మంచి నీకు బెనిఫిట్ అవుతుందంటే చెప్తే అందుకోసం ఆపింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయలేదు, చేయదు కూడా. నేను రిక్వెస్ట్ చేసే మెయిల్ పంపాను, మీరు ఫిర్యాదు ఏం చేయాలంటే ఆ చీరలు ఇచ్చేయమని. ఎవరికైనా లాభం జరుగుతుంటే మనం ఎందుకంటే పడుతుంది? ఆ విధంగా నేను మెయిల్ పంపిన తీసుకుని మీరు మెయిల్ పంపించంటే మాకేం అవసరం లేదని స్టేట్మెంట్ ఇవ్వండి, మాకేం అబ్జెక్షన్ లేదు, మా ఆడపడుచులకు చీరలు పోనీయండి. అప్పలేదు ఈయన, ఆయన పంచేటప్పుడు నేను 10 ఏళ్ళు పంచుతాను, మరి పోయిన 10 ఏళ్ళు ఎందుకు పంచలేదు? 1000 రూపాయలు మీ ఖాతాలు వేస్తాను అంటాడు, ప్రజలు నన్ను నమ్మండి అంటాడు. అంటే నీకే నమ్మకం లేదు, మీ ప్రజలు నమ్ముతుండే. చివరిగా మంచిర్యాల జిల్లా నియోజకవర్గ ప్రజలకు ఈ ఎన్నికల గురించి ఏం చెప్పబోతున్నారు? ఈ ఎన్నికల్లో డెఫినెట్లీ నాకు టికెట్ వస్తుంది, నాకు అవకాశం ఇవ్వండి, నాకు వారసులు ఎవరు లేరు. ఖచ్చితంగా వచ్చే 5 ఏళ్ళ తర్వాత ఒక మంచి బీసీని చూసి ఆయన గెలిచే వరకు ఆ నెంబర్ ఉండి ఎమ్మెల్యే అయిన తర్వాత బీసీ క్యాండిడేట్ని మీకు అంటే చెప్పి నేను పరిస్థితి అలా కుదరలేదు. ఈసారి 110% ఎందుకు కావాలి అంటే దివాకర్ అయితే ఫెయిల్ అయిపోయినాడు, ఇంకో వ్యక్తి ఎమ్మెల్యే అయితే మా ప్రజలు బతకలేదు.
కబ్జాలు. ఇప్పుడు ఒక సైన్యం తయారు చేస్తున్నాడు, రోజు 200 మంది రోజు తాగిపించి తెప్పించు. రేపకిన ఈయన ఎమ్మెల్యే అయితే ఆ సైన్యం అంతా ఆయన సైన్యం అవుతుంది, పోలీసు వాళ్ళు ఆయన ఎంబడి ఉంటారు, ప్రజలు ఇబ్బందులు ఉంటాయి. ఈ బాబుని చూసినాగా గుర్తుపట్టినా, పట్టుపట్టిగా ఎన్ఎస్సీగా స్టూడెంట్స్ తిట్టి బాబు వైరల్ ఏదైతే అక్కడ దండపల్లి గ్రామంలో ఆయన అమిచరుడు వెంకటాపల్ గుడ్డలతో నరికి హాస్పిటల్లో వాళ్ళు ఏం స్టేట్మెంట్ చేయాలి, జేపీసీఏ పిఎస్ఆర్ అనుకున్న నరికి నన్ను ఓడి చేయగలను. ఈ నియోజకాన్ని అట్లా గానిస్తాను నేను. అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో నాకు టికెట్ వస్తుంది? పెద్ద ఎత్తున కార్మికులు రైతులు అందరికీ నాకు ఆశీర్వదిస్తారు. బ్రహ్మాండంగా మళ్ళా ఈ ఒక కాన్సెన్స్ని తయారు చేసి తెలంగాణ వచ్చినందుకు అందరం కలిసి తెలంగాణ పోరాటం తెచ్చుకున్నాం. బ్రహ్మాండంగా దీన్ని ఒక డెవలప్ చేసి మంచి బీసీ క్యాండిడేట్ చూసి నా తిరిగి ఏదైతే ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా ఉన్నారు అని ప్రమోట్ చేసి ఎమ్మెల్యే